మిత్రులారా స్వాగతం మీరు మా ఛానల్ని మొదటిసారి వీక్షిస్తున్నట్లయితే పైనున్న సబ్స్క్రైబ్ బటన్ని అలాగే ప్రక్కనున్న బెల్ బటన్ని అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్ళొద్దు మనకు మనమే సెల్ఫ్ లాక్డౌన్ను ప్రకటించుకుందాం బయటికి వెళ్లాల్సి వచ్చిన ప్రతిసారి కోవిడ్ నిబంధనల్ని పాటిద్దాం వ్యాక్సిన్ తీసుకుందాం రాము రవి ఇద్దరు చిన్ననాటి మిత్రులు చిన్నప్పటి నుండి ఒకరికొకరు కలిసిమెలిసి సలహాలు ఇచ్చుకుంటూ ప్రోత్సహించుకుంటూ పెరిగినటువంటి వాళ్ళు జీవితంలో పెద్దవాళ్ళు అయ్యారు ఎవరి ఉద్యోగాలు వాళ్ళకి వచ్చేసాయి వివాహాలు అయిపోయాయి ఎవరి సంసారాలు వాళ్ళకి ఏర్పడ్డాయి రాముకి ఎప్పుడూ తన మిత్రుడికి ఏదైనా సందర్భము లేదా ఒక సమస్య ఒక విషయము ఇట్లా అని తెలియగానే సలహాలు ఇవ్వడం ఇలానే చెయ్యి నేను ఇలానే చేస్తున్నాను అని చెప్పడం పెళ్ళి కానంత వరకు కలిసి ఎదుగుతున్నంత వరకు ఇలాంటి సలహాలే ఇస్తూ ఉంటే తన మిత్రుడు ఈ సలహాలను పాటిస్తూ ఆధారపడి ఉండి పెరుగుతూ వచ్చాడు నా మిత్రుడే కదా నా మేలు కోరుతూ ఉన్నాడు కదా అని ఏ సలహా ఇచ్చినా ఆ సలహాను పాటిస్తూ అలానే చేసుకుంటూ వెళ్ళాడు ఇక ఇది బాగా అలవాటైపోయింది దానితో ఈ రాము ప్రతి సందర్భానికి ఈ పండక్కి ఎలాంటి బట్టలు కొనుక్కోవాలి ఈ ఈ పిల్లల్ని ఎలా చదివించాలి ఉద్యోగంలో బాస్తో ఎలా ఉండాలి ఎంత టైం వరకు చేయాలి సెలవులు వస్తే ఎలా గడపాలి ఇలా ప్రతిదానికి సలహాలు ఇస్తూ ఉంటాడు ఇలా అని చెయ్యి నేను ఇలా చేస్తున్నాను అయితే ఇప్పుడు తన మిత్రుడికి తనకు ఇండివిజువల్ సంసారం వచ్చేస్తుంది ఇప్పుడు తను తీసుకునేటటువంటి నిర్ణయాలకి తన కుటుంబము కూడా ఇన్వాల్వ్ అవుతుంది కదా తన భార్య పిల్లల ఇష్టాయిష్టాలు కూడా ఆధారపడి ఉంటాయి కదా సెలవులకు ఎక్కడికి వెళదాం ఏ పండక్కి ఈసారి బట్టలు కొనుక్కుందామా లేకపోతే ఇంకొక వస్తువు కొనుక్కుందామా అనే విషయంలో భర్తతో పాటు భార్య కూడా సమాలోచన చేస్తూ ఉంటుంది కదా మరి ఈ భర్త ఎప్పుడు తన మిత్రుడిచ్చేటటువంటి సలహాలను పాటించుకుంటూ పోతే అప్పుడు భర్త ఆ భార్య ఎలా ఫీల్ అవ్వాలి తన భర్త ఏమాత్రం లక్ష్య పెట్టలేడు అనేటటువంటి విధంగా వాళ్ళిద్దరి మధ్య స్పర్ధలు వచ్చే అవకాశం లేదా ఆ కొడుకు లేదా కూతురు వాళ్ళకి ఇష్టాయిష్టాలు ఉంటాయి కదా ఎలాంటి బట్టలు వేసుకోవాలి పండక్కి ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు వాళ్ళ నాన్నగారికి వాళ్ళ మమ్మీతో సలహాలు చెప్తూ ఉంటారు కదా లేదా ఆలోచన చేస్తారు కదా లేదా మారాము చేస్తూ ఉంటారు కదా ఇవన్నింటినీ అంటే ఈ సిచ్యువేషన్స్కు తగ్గట్టుగా తను నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది కేవలం తన మిత్రుడు చెప్పాడు ఇంతకాలం ఎప్పుడూ నేను పాటిస్తూనే వచ్చాను ఇప్పుడు పాటిస్తాను అంటే తన కుటుంబంలో ఎన్ని సమస్యలు వస్తాయి అంటే మనం ఇతరులకు సలహాలు ఇచ్చేటప్పుడు అడిగితే ఇస్తూ ఉంటాం అడగకున్నా ఇస్తూ ఉంటాం ఈ సలహాలు ఇచ్చేటప్పుడు కేవలం మన కోణంలో నుంచి ఈ సమస్యనైతే నేను ఇలా చేస్తా వ్యాపారంలో ఇలాంటి సమస్య వస్తే ఇలా చేస్తా మా బంధువులతో ఇలాంటి సమస్య వస్తే ఇలా చేస్తా ఇంటి ప్రక్క వాళ్ళతో ఇలాంటి సమస్య వస్తే ఇలా చేస్తా అని నువ్వు కూడా ఇలానే చెయ్యి అంటే అవతల అతనికి అతనికి ఉండేటటువంటి లిమిటేషన్స్ ఎలా ఉన్నాయో అతడి మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో కొందరు ప్రక్క వాళ్ళతో చాలా ఈజీగా టేక్ ఇట్ ఈజీగా ఉంటారు కొందరు అట్లా కాదు అయ్యో అవతల వాళ్ళు ఏమనుకుంటారో అనుకుంటారు అంటే ఇలా ఈ అన్ని విషయాలలో భిన్నత్వం ఉంటుంది వీటిని చూసుకుంటూ ముందుకెళ్లాల్సి ఉంటుంది కొందరికి వ్యాపారంలో నిర్లక్ష్య ధోరణి ఉంటుంది లేదా తెగింపు ఉంటుంది ఏదైతే అది అవుతుంది అని కొందరికి ఆచితూచి అడుగులు వేసేటటువంటి స్వభావం ఉంటుంది మరి మనం స సలహా ఇచ్చేటప్పుడు అవతలి వాళ్ళు అంతే రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారో లేదో కదా మనం పట్టి పట్టి నువ్వు ఇలానే చేయి ఎంత మిత్రులైనా ఎంతటి దగ్గర వాళ్ళకైనా మనం అడగ్గానే తగుదునమ్మా అనుకుంటూ సలహా ఇచ్చేస్తే ఎలా ఉంటుంది అని అంటే వాళ్ళకి అసలు ఆలోచించుకోవడానికి అవకాశం ఇవ్వకుండా నేను ఇంతకాలం చెప్తే ఎప్పుడు నువ్వు ఆలోచించలేదు ఇప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నావు చేయి చేయి అన్నట్టుగా ఒక విధమైనటువంటి ఒత్తిడి తెస్తున్నట్టుగా ఉంటుంది అది సలహా లాగా ఉండదు ఎప్పుడు కూడా అవతలి వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చి మనతో మాట్లాడితే మన సలహాను కోరితే మన డైరెక్షన్ని కోరితే అది సలహా రూపంలో కాకుండా ఆ సమస్యకి ఎన్ని రకాల మార్గాలు ఉన్నాయో పరిశీలన చేసి చెప్తే బాగుంటుంది ఇలా చెయ్యొచ్చు ఇలా చేయొచ్చు ఇలా చేయొచ్చు ఇలా చేయొచ్చు అప్పుడు వాళ్ళు అతడు తనకున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా తనకున్నటువంటి ఆ బాధ్యతలు అలాగే తన వ్యక్తిత్వము తన లిమిటేషన్సు తన అన్ని రకాల బలాలను చూసుకొని ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి లేదా ఈ సలహాను ఎలా పాటించాలి అనేటటువంటి విషయంలో నిర్ణయం తీసుకుంటారు ఎంత మన మిత్రులే అయినా ఎంత మన దగ్గర బంధువులే అయినా మనం సలహాను ఇచ్చి వాళ్ళను ప్రెషర్లోకి నెట్టకూడదు వాళ్ళకి సూచన అలర్ట్ చేయాలి ఈ సమస్యను ఇన్ని రకాలుగా చేయొచ్చు ఇలా చేస్తే ఇలా ఉండొచ్చు అని చెప్తే వాళ్ళప్పుడు మరోసారి కూడా ఎప్పుడైనా వాళ్ళకి ఇంకే సమస్య ఎదురైనా మనతో మాట్లాడి విశ్లేషణ తీసుకునే అవకాశం ఉంటుంది అలా కాకుండా మనం బలవంతం చేసి ఇలానే చేస్తే కరెక్ట్ అని చెప్తే మరోసారి మనతో సలహాలు మాట్లాడరు మనము కూడా అసలు వాళ్ళు చెప్పకుండానే మనమే చొరవ తీసుకుని చెప్తే మనతో అసలు మాట్లాడకుండా మనతో దూరం అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది ఆలోచించండి మీకు ఎవరైనా ఇలా సలహాలు ఇస్తూ ఉన్నారా మీరు మొహమాటానికి పాటిస్తూ ఉన్నారా అలాగే మీరు ఇతరులకు అడగకుండానే సలహాలు ఇస్తున్నారా లేదా అడిగినా కూడా మీదైనటువంటి అభిప్రాయాలని నిక్కచ్చిగా చెప్పి ఇలా చెయ్యిపో అంటూ ఉన్నారా అలా కాకుండా సమస్యను విశ్లేషణ చేసి ఎన్ని రకాల ఆప్షన్స్ ఉంటాయో మీరు చెప్తూ ఉన్నారా ఆలోచించండి ఎవరి మీద బలవంతంగా మీ అభిప్రాయాలను రుద్దకండి ఆ సమస్యకు ఎన్ని మార్గాలు ఉంటాయో విశ్లేషణ చేస్తే వాళ్ళు ఆలోచన చేసుకునే అందులో వాళ్ళకి ఏది సూటబుల్గా ఉంటుందో ఏది అమలు చేస్తే నేను చక్కగా ఈ సమస్య నుంచి ముందుకెళ్తాను నాకు ప్రయోజనం ఉంటుందనుకుంటారో దాన్ని పాటిస్తారు మీరు చూడండి ఎవరికైనా వాళ్ళకి ఇష్టమైనటువంటి పనినే చేయాలనుకుంటారు మీకు నచ్చింది కదా అని మీకు ఇష్టమైంది కదా అని మీరు ఒక సినిమా మీ అభిమాన నటుడి సినిమా రిలీజ్ అవ్వగానే మొదటి షోకు మీరు పరిగెడుతూ మీ మిత్రుణ్ణి కూడా రమ్మంటే అతనికి ఇష్టం ఉండొచ్చు ఉండకపోవచ్చు అంతెందుకు మీ ఆవిడకే ఉండొచ్చు ఉండకపోవచ్చు ప్రతి విషయములో కేవలము సూచన మాత్రమే చేయాలి సలహా చేయడమో లేకపోతే బలవంతం చేయడమో కరెక్ట్ కాదు మనం దేవుడి దగ్గరికి వెళ్తాం ఈ ఎగ్జామ్ పాస్ అయిపోతే నీ దగ్గరికి వచ్చేసి టెంకాయలు కొడతాము అంటాం ఎగ్జామ్ అయిపోయి రిజల్ట్ వచ్చేదాకా వెయిట్ చేస్తామే ఎగ్జామ్ అయిపోగానే దేవుడికి చెప్పేసాం కదా రిజల్ట్ వస్తుందని పోయి ఎందుకు ముందే టెంకాయలు కొట్టం అక్కడనే అంత కండిషన్ ఉంది మరి అంటే మనం ఏదైనా ఒక సలహానిచ్చేటప్పుడు ఆ సలహా వాళ్ళకు ఇంప్లిమెంటేషన్లో ఎలా ఉంటుందో తెలియదు కదా అది నచ్చుతుందో అమలు చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందో లేదో ప్రయోజనం వస్తే మనం చాలా బాగానే మనల్ని రిసీవ్ చేసుకుంటారు మనల్ని తలుచుకుంటారు ఒకవేళ అది బెడిచి కొడితే మనల్ని ఎంత నిందిస్తారు అందుకని ఎవరి విషయంలో చొరవ తీసుకొని బలవంతంగా మీ అభిప్రాయాలను రుద్దకండి సూచనలు మాత్రమే చేయండి థ్యాంక్ యూ